క్లీనింగ్ చేసే పద్ధతిలో ఉన్నాను. ఇది ఎలా క్లీన్ చేస్తాను మీకు అందరికి చూపిస్తే చూడండి ఎంత నల్లగా ఉందో. ఓకేనా, చూపిస్తాను మీకు అందరికి. కొంచెం అంటే ఒక హాఫ్ ఈనో వేసుకున్నాను, ఈనో పౌడరు. ఇందులో ఉప్పు వేసుకుంటున్నాను. నేను దగ్గర దగ్గర 1½ స్పూన్ ఉప్పు వేసాను. ఇప్పుడు కొంచెం సర్ఫ్ పౌడర్, కొంచెం చింతపండు, నిమ్మరసం వేసేసుకున్నాము కదా. ఇప్పుడు నీళ్ళు పోసేసుకున్నాము. ఇప్పుడు బర్నర్స్ బాగలేదు కాబట్టి ఇందులో వేసేసుకొని ఒక 2 సెకండ్స్ ఉంచితే చాలు. ఇది కొంచెం తెల్లినట్టు అవుతుందన్నమాట, అప్పుడు ఆపేసుకోవచ్చు. చూపిస్తా నెక్స్ట్. ఇప్పుడు దీన్ని మనం ఆపేసుకొని ఒక 1½ అవర్ వరకు, ఒక 1½ అవర్ 1 అవర్ వరకు మనం ఇలా ఉంచితే అది కొంచెం అందులో ఉండే మట్టి అంతా పోతుందన్నమాట. చూపిస్తా నెక్స్ట్. ఇప్పుడు బర్నర్స్ చాలాసేపు నానింది కదా, ఇప్పుడు దీన్ని తోముకున్నాం. దీనికి ఏమేమి వేస్తానో చూపిస్తాను మీకు అందరికీ. 2 స్పూన్స్ ఆఫ్ సబీనా వేసుకున్నాను, 2 స్పూన్స్ ఆఫ్ పీతాంబరిని వేసుకున్నాను, ప్రిల్ లిక్విడ్, మట్టి అది పోవడానికి ఉప్పు, కొంచెం లెమన్ యూజ్ చేశాను అన్నమాట. ఇప్పుడు నానబెట్టిన దాన్ని తోముకుందాం. చూపిస్తా తోమిన తర్వాత. ఇప్పుడు వీటన్నిటిని తోముకున్నాం కదా, విమ్ బార్ వేసి ఒకసారి తోమి కడిగి చూపిస్తాం మీకు అందరికీ. ఇప్పుడు చూడండి స్టవ్ బర్నర్స్ ఎంత తడతడా మెరిసిపోతుందో. మనం వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట బర్నర్లని. మీకు స్టవ్కి క్లీనింగ్లో మీరు యూస్గా అవుతూ ఉంటుంది అన్నమాట. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ కూడా ఇవ్వండి.